ఈ ప్రాంతం వాళ్ళు బ్రతకాలని మీ ఉద్దేశమా లేక బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకోవాలని మీ ఉద్దేశమా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. పోని మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈనైనా ఏమైనా సమాధానం చెప్తారేమో అని చూస్తే ఇన్ని రోజులైన జిష్టి బొమ్మలాగా నించుని కోట్ల మంది ప్రజలకు అన్యాయం జరుగుతున్నా అలాగే చూస్తున్నాడు అంటే ఈయన ఏ రకం ముఖ్యమంత్రో అర్థం చేసుకోవచ్చు. మన కాంగ్రెస్ మన మన రాష్ట్రాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ చీలుస్తుంది అన్న విషయము ఈ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడో తెలిసినా కూడా అడ్డుకుంటే ఈయన పది ఈయన గారి పదవి ఎక్కడ ఓడిపోతుందో అని అడ్డుకోనూ లేదు. ఆఖరికి దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి మన రాష్ట్రాన్ని చీలుస్తున్నాము అన్న సంగతి ప్రకటించేంత వరకు ఈ ముఖ్యమంత్రి గారు ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. అలాంటి ఈ ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు? చేయాల్సినంత అన్యాయం అంతా చేసేసి మళ్ళీ ప్రజలు తననెక్కడ సమాధానం చెప్పమంటారోనని ప్రజలు అడగాల్సిన ప్రశ్నలన్నింటినీ మళ్ళీ ఈయనే ప్రజల్ని అడిగారంటే ఇంకా ఈ ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ఒక పక్కేమో ఇంత తరంగాని ముఖ్యమంత్రి ఉంటే ఒక పక్కేమో మన కర్మ కొద్ది పాలకపక్షం ఇలా ఏడుస్తే ఇంకో పక్క ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు కూడా కళ్ళప్పగించి చూస్తున్నారు తప్ప ఏ చలనము లేకుండా నిలబడున్నారు. ఈయన